అందరికీ నమస్కారం. నా పేరు వెంకటలక్ష్మి. సీతంపేట మండలం పెదరామ క్లస్టర్లో సిఆర్పిగా పనిచేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం పెదరామ పంచాయతీ పెదరామ గ్రామానికి చెందిన గిరిజన రైతు నిమ్మక మహేష్. ఆయన గత 4 సంవత్సరాల నుండి ప్రకృతి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. చేసి ఎన్నో విజయాలు సాధించారు. దానికి గుర్తుగా వ్యవసాయ శాఖ నుండి రైతురత్న అవార్డును 2017 సంక్రాంతి రోజున సీఎం గారి ద్వారా ఆయనకు అందజేయడం జరిగింది. ఆయన విజయగాథను ఇప్పుడు మనం చూద్దాం. అందరికి నమస్కారం. నా పేరు నిమ్మక మహేష్. పెదరామ గ్రామము, సీతంపేట మండలం, శ్రీకాకుళం జిల్లా. ఈమె నా భార్య సుశీల, ఇద్దరు నా పిల్లలు. నేను సుమారు 4 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయము చేస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన లేక మొదటి సంవత్సరం ఎకరానికి ధాన్యం 24 బస్తాలు దిగుబడి వచ్చేది. తర్వాత వ్యవసాయ శాఖ నుండి వచ్చిన సిఆర్పీలు, సిఏలు ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏ సేంద్రీయ ఎరువులు వాడాలో, మంచి దిగుబడులను పొందాలో తెలుసుకున్నాను. అలా తెలుసుకొని ముఖ్యంగా వరిపై రాజీ లేని సూత్రాలు పాటించి ఘన దవ జీవ అమృతాలు నిమాత్రం కొన్ని కషాయాలని ఓడి గత 3 సంవత్సరాల నుండి సుమారు ఎకరానికి 36 బస్తాలు పండిస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం చేసి వరిలో సుమారు ఎకరానికి 52,000 రూపాయలు పొందగలిగాను. ఈ ఎకరా వరి సాగులో 16,000 ఖర్చులు పోగా 36,000 లాభం పొందగలుగుతున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయంలో వరితో పాటు ఏరుశలగ, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పండించుకుంటున్నాను. ఈ ఏరుశనగపై ఎకరానికి 25 బస్తాలు వచ్చాయి. ఈ 25 బస్తాలకి 13,000 ఖర్చులు పోగా 20,000 మిగిలింది. ఇదే పంటలో పొద్దుతిరుగుడు, మొక్కజొన్న వలన ఆదాయం 3,000 అదనంగా పొందాను. ప్రకృతి వ్యవసాయం చేయకముందు వ్యవసాయంపై పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ, అందుకే అప్పులు పాలయ్యేవాడిని. కానీ ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన నా ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు చాలామంది రైతులు మమ్మల్ని చూసి ఎగతాళి చేసేవారు. కానీ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తూనే ఉన్నాం. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎన్ని రకాల పంటలు పండిస్తూ నిస్సారమైన భూమిని సారవంతంగా చేశాను. గత 3 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేయడం వలన తోటి రైతులు కాంతారావు గాసయ్య నన్ను అనుసరించడం నాకు ఎంత సంతోషం ఉంది. మా కుటుంబం అందరం కలిసి ప్రకృతి వ్యవసాయం చేసి మంచి లాభాన్ని పొందాం. అంతేకాకుండా చిన్న విల్లుని కట్టుకుని ఎంతో సంతోషంగా ఉన్నాం. అలాగే వ్యవసాయ శాఖ వారు సంక్రాంతి రోజున రైతురత్న అవార్డు నాకు ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. 2017 జనవరి 13వ తారీఖున మన ఈ నిమ్మక మహేష్కి రైతురత్న అవార్డును మన గౌరవనీయులైన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ఆయనకు ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం రసాయన ఎరువులు ఓడుతున్న రైతులందరూ వాటిని విడిచిపెట్టి నాలాగే ప్రకృతి వ్యవసాయాలు చేసి లాభాలు పొందుతారని కోరుకుంటూ అందరి నిన్న యొక్క ధన్యవాదాలు.